మున్నూరుగాపు నిత్య అన్నదాన సత్రం ప్రారంభోత్సవం జరిగింది. ప్రారంభోత్సవం కూడా దాదాపు 8-10 సంవత్సరాలు అవుతుంది. దీన్ని కష్టపడి 10 సంవత్సరాల నుంచి ఇక్కడ ఒక ట్రస్ట్ ఏర్పాటు చేసి ఒక 2 ఎకరాల స్థలం కూడా మన మున్నూరుకాపు సంఘం ప్రాపర్ వాళ్ళు వాళ్ళు మనకు సంఘాన్ని బిల్డింగ్ కట్టుకోవడానికి ఇచ్చిండ్రు. దాన్ని దృష్టిలో పెట్టుకొని దాదాపు కట్టుబడికే 35 కోట్ల రూపాయలు ఖర్చయినాయి. ఇవాళ 15 కోట్ల రూపాయలు ల్యాండ్ కాస్టు మొత్తం 50 కోట్లతోని ఈ బిల్డింగ్ కంప్లీట్ చేయడం జరిగింది. 2 ఎకరాల బిల్డింగ్ 70,000 స్క్వేర్ ఫీట్స్ అయింది. ఇవాళ ఎంతో కష్టపడి మా ట్రస్ట్ సభ్యులు ఒక 36 మంది ఉన్నారు. మన అభిమానులు మున్నూరుకాపు సంఘం కాక ఎవరి దగ్గర కూడా ఒక్క రూపాయి కూడా మేము తీసుకోలేదు. దాని మీకు కూడా తెలుసు, నువ్వు మున్నూరుకాపు చేపట్టి ఎవరి దగ్గరికైనా పోయి మీరు డబ్బులు ఇవ్వండి ఇట్లా సత్రం కడుతున్నాం అని చెప్పి దేహి అని చెప్పి మేము అడిగిన వాళ్ళం కూడా కాదు. మనందరం కూడా వాళ్ళకి అభిమానం ఉండి వచ్చి మన గౌరవనీయులు పెద్దలు ఆదికేశవులగా నాయుడు గారు పైన 2 కోట్ల రూపాయలతో దేవాలయం కట్టించిండు. ఇక్కడ 2 కోట్ల చిల్లర ఒక ఫస్ట్ ఫ్లోర్ మొత్తం ఆయనే డొనేట్ చేసి 2 కోట్లు ఇచ్చిండు. ఆయన పాపం అనుకోని అకాల మరణం చెందిండు. ఆయన భార్య సత్యవతి ఆమె కూడా ఎమ్మెల్యే ఎక్స్ఎమ్మెల్యే పాపం ఎమ్మెల్యే చేసి ఆమె కూడా మన కరోనా దాంట్లో చచ్చిపోయింది. అది ఇద్దరు విగ్రహాలు కూడా పెట్టిస్తున్నాం. ఇక మిగతా మన సోదరులందరూ కూడా ఇక రూముకు 650,000 రూపాయలు లెక్కబట్టి డొనేషన్ తీసుకోవడం జరిగింది. ఆ రూములు అన్నీ కట్టిన తర్వాత వాళ్ళు సాటిస్ఫై అయిన తర్వాత వచ్చి ఇచ్చిన వాళ్ళు 80% ఉన్నారు. ఏం జరగకముందు ఇచ్చిన వాళ్ళు 20% ఉన్నారు. మొత్తానికి కూడా ఇక్కడ ఆంధ్ర కానీ తెలంగాణ కానీ ఎక్కడ కూడా ఇంత పెద్ద బిల్డింగ్ లేదు. నిత్య అన్నదాన సత్రం ఈ 2-3 రోజుల తర్వాత నిత్య అన్నదానం ఇక్కడ వచ్చిన మన కులస్తులకు కానీ వేరే కులస్తులు ఎవరు వచ్చినా కూడా రోజు భోజనాలు ఉదయం పూట భోజనం మధ్యాహ్నం పూట భోజనం ఏర్పాటు చేయడం జరుగుతుంది. సాధ్యమైన అంతవరకు మన మున్నూరుకాపు సోదరులు అందరం కలిసి ఉంటే అందరికీ సంతోషం, అందరికి బలం. డబ్బులు ఇవ్వండి ఇవ్వకపోండి పక్క తీసి పెట్టండి. వచ్చి ఉన్నది ఖరాబ్ చేసి ఏది తప్పు పనులు చేసి ఇక్కడ ఎవరిది కూడా ఏం నడవదు, ఎవరిని కూడా లెక్క కూడా చేయం. అందుకనే ఇవాళ ఓపెనింగ్ కూడా రాజకీయ నాయకులు లేకుండా మేమే చేసినాం. మన ముఖ్యమంత్రి గారిని మేము టైం అడిగినాం. వీలు పడలే తర్వాత వద్దామని మరి వీలుంటే ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత ఏమన్నా సారి టైం ఇస్తే మళ్ళీ ఒకసారి చేస్తాం. ఆయనతో ఫార్మల్గా ఇనాగ్రేషన్ చెప్పి చేసినాం. ఇప్పుడు మేము మన సోదరులందరూ కూడా మన అందరికీ అంత సహకారంతో అందరూ కూడా సహకరించాలి. ఏమన్నా చిన్న లోటుపాటుతో కూడా మాకు సలహా ఇవ్వండి, మేము తప్పకుండా పాటిస్తాం. మనందరం కలిసికట్టుగా ఉండి ఈ సత్రాన్ని ఇంకా అభివృద్ధి చేయాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. 100 కాదు, మున్నూరుకాపు ఫస్ట్ ప్రిఫరెన్స్. డొనేషన్ మాత్రం ఏ క్యాస్ట్ వాళ్ళ దగ్గర తీసుకోం. మున్నూరుకాపు వాళ్ళకు అయిన తర్వాత ఖాళీగా ఉంటే మిగతా క్యాస్ట్ వాళ్ళకు కూడా పేమెంట్ సిస్టంలు ఇస్తాము. ఇంకా పేమెంట్ గిట్ అంతా రేపు 2-3 రోజుల ముఖ్యం కూర్చొని మాట్లాడి రూమ్ రెంట్ ఎంత పెట్టాలా, నిత్య అన్నదాన పరిస్థితి ఏంది, ఇది పెట్టించడం ఏంటి, మ్యారేజ్ హాల్ ఉంది, ప్రతి స్టేర్కు ఒకటి కమ్యూనిటీ హాల్ పెట్టాం. ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాలేదు. మీరు ఒక్కసారి దయచేసి పోయి అన్ని రూములు తిరిగి మాకు సంతోషం. మీరు అందరు కూడా మాకు సహకారం చేయాలని చెప్పి కోరుకుంటున్నాం. లేదు, అందరికీ మినిమం ఛార్జ్ పెట్టారు. ఇక్కడ మెయింటెనెన్స్ కష్టమైతే రేపు మా జనరల్ బాడీ మీటింగ్ పెట్టుకొని
మేము మాట్లాడుకొని మరి మా ముఖ్యులు ఈ 36 మంది ట్రస్ట్ సభ్యులు ఉంటారు. అది ఏం చేయాలని మేము నిర్ణయిస్తాం. మన మున్నూరుకాపులకి ఫస్ట్ ఇక్కడ యాదగిరి గుట్టలో మీరు కూడా పెద్ద తలగల అక్కడ పనిచేస్తారు మంచిగా, చాలా హ్యాపీగా ఉంది నాకు కూడా. అంటే మన మున్నూరుకాపులకి మీరు ఎటువంటి ప్రిఫరెన్స్ ఇస్తారు? నాకు అర్థం కాదు ఏం ప్రిఫరెన్స్ పిలుపండి. మీ మెసేజ్ ఏమి ఇస్తారు ఇక్కడ ఉంటే మున్నూరుకాపులు ఇక్కడ నుంచి మనను చూసి మిగతా జిల్లాలలో కూడా అభివృద్ధి చేసుకొని మన కుల సహోదరులను పిల్లలను కూడా ఎడ్యుకేషన్ చేపించటం, హాస్టల్స్ పెట్టేయటం. నాకు ఇంకొక కోరిక కూడా ఉన్నది, ఒకటి అనాథ శరణాలయం పెద్ద మనసులకు వృద్ధాప్య దాని మాదిరిగా ఓల్డ్ ఏజ్ హోమ్ పెట్టాలని కూడా ఒక ఆలోచన ఉన్నది. పైన సపరేట్గా రెండు లిఫ్ట్లు ఉన్నాయి, దీనికి లిఫ్ట్లు కూడా పెట్టించాను, పెద్ద లిఫ్ట్లు. ఎందుకంటే దాన్ని పైకి పోదానికి కూడా ఇబ్బంది లేకుండా ఇంకా మా అంతా ట్రస్ట్ సభ్యులు అందరం కూర్చొని వాళ్ళ సలహాలు కూడా తీసుకొని నేను కూడా వాళ్ళ మీద కూర్చొని మేము అందరం కలిసి ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకుంటాం. ఓకే సార్, ఆలోచిస్తాను. థ్యాంక్ యూ. విన్నర్ ద ఎన్క్యాప్సులేటెడ్ పవర్ ఆఫ్ ది ఫుడ్ గ్రెయిన్స్ విచ్ హ్యాస్ ది కెపాసిటీ టు ఫైట్ వైరల్ ఇన్ఫెక్షన్స్, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ అండ్ సేవ్ అస్ ఫ్రమ్ ఆల్ దీస్ ఇన్వేషన్ ఆఫ్ ఇన్ఫెక్షన్స్ విదౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్. Winner, a toxic-free food grain product to combat virus. Hello everybody, this is Lipsika. Please subscribe to Kakatiya TV. Please subscribe to Kakatiya TV. Please subscribe to, please subscribe. Push subscribe, please subscribe. Hi, nenu RJ Kajal. Subscribe to Kakatiya TV. Chala interesting updates and interesting content untundi Kakatiya TV lo. So definitely ga subscribe cheskondi and kinda kanipistunna bell icon ni kuda meeru nokkite meeku instant ga upload chesina ventane notification kuda vastundi kabatti do subscribe.